అందరికీ నమస్కారం. ఈరోజు క్లాస్ లో శతక మద్రిమలో ఉన్నటువంటి 6 7 8 పద్యాల గురించి చూద్దాం. ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 పద్యంలోకి వచ్చేద్దాం. ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్ష బోని సర్వం సహ జన దైన్య స్థితి బోనడంచి సకలాశాపేష ఆనంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్యమున్ పెంచునో అనిందం పూర్వ యశస్వియాతడగు అన్న విశ్వనాథేశ్వర. విశ్వనాథ ప్లస్ ఈశ్వర, విశ్వానికి ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర. వేడు అంటే ఎవడు, ఎవరైతే త్యాగమయ అంటే త్యాగంతో కూడినటువంటి దీక్ష భూని దీక్షను వహించి సర్వం సహా ఈ భూమిపైన ఉన్నటువంటి జన అంటే జనుల యొక్క అంటే ప్రజల యొక్క దైన్య స్థితి అంటే దీనత్వాన్ని అంటే జాలి కలిగించేటటువంటి స్థితిని పోనడంచి అంటే పోగొట్టి సకలాశాపేష ఆనంద జీవన సంరంభము పెంచి సకల అంటే సమస్తమైనటువంటి ఆశ అంటే కోరికలతో పేషల అంటే అలంకరింపబడినటువంటి ఆనంద సంతోషకరమైనటువంటి జీవన సంరంభము పెంచి జీవితంలో అంటే బ్రతుకులో సంరంభము పెంచి ఉత్సాహాన్ని కలిగించి దేశ జననీ ప్రాశస్యమున్ పెంచునో దేశమాత యొక్క భరతమాత యొక్క ప్రాశస్యమున్ అంటే గొప్పతనాన్ని గురించి పెంచునో పెంపుదల చేస్తాడో వృద్ధి పొందేటట్టుగా చేస్తాడో అవ్వాడగు అతడు గనుడు అంటే గొప్పవాడు. అనిదం పూర్వ అపూర్వమైనటువంటి యశస్వి అంటే కీర్తిమంతుడు అతడగునన్న, అతడు అగును ప్లస్ అన్న అతడే అవుతాడు అని ఈ పద్యం యొక్క భావము ఒక్కసారి మళ్ళీ చూద్దాము. విశ్వనాథేశ్వర అంటే ఈ విశ్వానికి ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర. వేడు అంటే ఎవరు, త్యాగమయ దీక్ష భూని త్యాగంతో కూడినటువంటి దీక్షను వహించి సర్వం సహా ఈ భూమిపైన ఉన్నటువంటి జన అంటే ప్రజల యొక్క దైన్య స్థితిని జాలి కలిగించేటటువంటి స్థితిని పోనడంచి పోగొట్టి సకల అంటే సకల ఆశాపేష ఆనంద జీవన సంభ్రమము పెంచి సకల అంటే సమస్తమైనటువంటి ఆశల అంటే కోరికలతో పేషల అలంకరింపబడినటువంటి ఆనంద అంటే సంతోషకరమైనటువంటి జీవన సంభ్రమము పెంచి బ్రతుకులో సంభ్రమము అంటే ఉత్సాహాన్ని పెంచి అంటే కలిగించి దేశ జనని దేశమాత యొక్క ప్రాశస్త్యమున్ అంటే గొప్పతనాన్ని పెంచునో వృద్ధి పొందేటట్టుగా చేస్తాడో అవ్వాడగు అతడు గనుడు అంటే గొప్పవాడు. అనిదం పూర్వ యశస్వి అతడగు నన్న, అనిదం పూర్వ అంటే అపూర్వమైనటువంటి, యశస్వి అంటే కీర్తిమంతుడు, అతడు అతడు అగును ప్లస్ అన్న అంటే అవుతాడు. చూద్దాము, ఎవరైతే త్యాగంతో కూడినటువంటి దీక్షను వహించి ఈ భూమిపై ఉన్నటువంటి జనాల యొక్క దీనస్థితిని అంటే దైన్యత్వాన్ని అంటే పేదరికాన్ని పోగొట్టి సమస్తమైనటువంటి కోరికలతో అలంకరింపబడిన ఆనందకరమైనటువంటి బ్రతుకులో ఉత్సాహాన్ని పెంచి దేశమాత యొక్క గొప్పతనాన్ని వృద్ధి అయ్యేటట్టుగా చేస్తాడో అతడు గనుడు అంటే గొప్పవాడవుతాడు. అపూర్వమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు అతడే అవుతాడు. ఈ పద్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే త్యాగమయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, త్యాగ గుణాన్ని మనుషులు కలిగి ఉండాలి. దాంతో పాటు ఎవరైతే కష్టాల్లో ఉంటారో దీన స్థితిలో ఉంటారో అలాంటి వాళ్లకు వాళ్ళ బ్రతుకుల్లో కొత్త ఉత్సాహాన్ని పెంపొందించేటట్టుగా చేయాలి. అలాగే మన భరతమాత యొక్క పేరు ప్రతిష్టలన్నీ కూడా అన్ని దేశాలకు కనిపించేలాగా చేయాలి. అప్పుడు ఎవరంటారు వారిని ఏమంటారంటే ఘనుడు అంటారు, గొప్పవాడు అంటారు. అలా చేసిన వారిని ఏమంటారంటే ఘనుడు అంటారు. అతడే అపూర్వమైన కీర్తిమంతుడు అవుతాడు అని ఈ పద్యం ద్వారా మనకు చెప్తున్నారు. శతక మధురిమలోని 7వ పద్యాన్ని చూద్దాం. ఈ పద్యంలో మనకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే మిత్రుడైనటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలాంటి వాడు మంచి మిత్రుడు. ఈ పద్యాన్ని ద్వారా విని అర్థం చేసుకుని అలాంటి వాళ్లతో మీరు స్నేహం చేయండి అని చెబుతుంది. ఒకసారి ఈ పద్యాన్ని చూద్దాం. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు, సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెల్గొండు మిత్రుండు, స్వాయత్తంబైన కృపానమ్మై అరులనాహరించు మిత్రుండు, ప్రోచిత్తంబై
సుఖమిచ్చు మిత్రుడు తగన్ శ్రీ లొంక రామేశ్వర. శ్రీ అంటే వన్నె కలిగినటువంటి లొంక రామేశ్వర, లొంక అనేటటువంటి క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర. శ్రీ అంటే వన్నె కలిగినటువంటి లొంక రామేశ్వర, లొంక అనేటటువంటి క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర. మిత్రుడు అంటే స్నేహితుడు. పొత్తంబై అంటే పొత్తము అంటే ఏంటి, పుస్తకం. పుస్తకానికి వికృతి పదం ఏంటంటే పొత్తము. పొత్తంబై అంటే పుస్తకంలాగా. కడు నేర్పుతో మిక్కిలి నైపుణ్యంతో హితమును ఉద్బోధించు. హితమును అంటే మంచిని, ఉద్బోధించును అంటే తెలియజేస్తాడు. స్నేహితుడు అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే పుస్తకంలాగా మిక్కిలి నైపుణ్యంతో నేర్పరితనంతో హితమును ఉద్బోధించును అంటే మంచిని తెలియజేస్తాడు. ఏదైనా చెడు పని చేస్తుంటే మిత్రమా అది తప్పు, ఇది కరెక్ట్, ఇలాగే చెయ్యి అని మంచి వైపు మన అడుగుల్ని వేయిస్తాడనమాట మిత్రుడు అనేటటువంటి వాడు మంచి పుస్తకంలాగా. అలాగే సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెలుగొందు మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు అనేటటువంటి వాడు. సంవిత్తంబై ఒక విలువైనటువంటి ధనంలాగా ఒక కార్య సాధనమునన్, మనం చేసేటటువంటి ఒక పనిని సాధించడంలో. కార్యము అంటే పనిని, సాధనమునన్ అంటే సాధించడంలో, ఒక కార్యాన్ని సాధించడంలో. వెలుగొందును అంటే ప్రకాశిస్తాడు. మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆయన కూడా తన వంతుగా సహాయం చేస్తాడు. మన పనిని దిగ్విజయవంతంగా చేసేటటువంటి ఏర్పాటును చేస్తాడు, దిగ్విజయవంతం కలిగేటట్టుగా చేస్తాడనమాట మిత్రుడు. సంవిత్తంబై ఒక కార్య సాధనమునని వెలుగొందు మిత్రుడు. విలువైనటువంటి ధనంలా మన పనిని సాధించేలాగా మనకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాడు ఎవరంటే మిత్రుడు. అలాగే స్వాయత్తంబైన కృపాణమై అరుళనాహరించు మిత్రుండు. మిత్రుండు అంటే స్నేహితుడు. స్వాయత్తంబైన తనకు స్వాధీనమైనటువంటి, కృపాణము అంటే ఖడ్గంలాగా, కత్తిలాగా. అరుళనాహరించు, అరుళు అంటే మన యొక్క శత్రువుని, ఆహరించు అంటే నశింపజేస్తాడు. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నశింపజేస్తాడు. ఎవరు అంటే మిత్రుడు. తనకు స్వాధీనమైనటువంటి కత్తిలాగా అరులను అంటే శత్రువులను ఆహరించును అంటే నాశనం చేస్తాడు మిత్రుడు అనేటటువంటి వాడు. నిజమైనటువంటి మిత్రుడు ఎవరంటే మన లోపాలను ఎత్తి చూపేవాడే నిజమైన మిత్రుడు. లోపాలు అంటే ఏంటి, మనం చేసేటటువంటి తప్పులు ఏవైనా ఉంటే మిత్రమా ఇది తప్పు, ఇది కరెక్టు అని ఎత్తి చూపేవాడే నిజమైన మిత్రుడు. అయ్యా నా మిత్రుడే కదా, వాడు తప్పు చేసినా కరెక్టే అని చెప్పడం కాదు నిజమైనటువంటి మిత్రుడి లక్షణం. తప్పు చేస్తే తప్పు అని, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని చెప్పేటటువంటి వాడే నిజమైన మిత్రుడు. మనం ఏమైనా పొరపాట్లు చేస్తే ఇది పొరపాటు గమనించు అని మనని ఎల్లవేళలా తట్టి వెన్ను తట్టి లేపేటటువంటి వాడే నిజమైనటువంటి మిత్రుడు. ఇక్కడ చూద్దాం, స్వాయత్తమైన కృపాణమై అరుణనాహరించు మిత్రుడు. స్నేహితుడు అనేటటువంటి వాడు తనకు స్వాధీనమైనటువంటి కృపాణము అంటే కత్తిలాగా, అరుణనాహరించు మన యొక్క శత్రువుని నాశనం చేస్తాడు. అంటే అందరినీ మిత్రుల్లాగా చేస్తాడు, ఎవరు కూడా శత్రువులు లేకుండా చేస్తాడు. ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుండు తగన్. తగన్ అంటే తగినటువంటి విధంగా. మిత్రుడు అనేటటువంటి వాడు ప్రోచిత్తంబై అంటే నిండు మనస్సు కలిగిన వాడై, నా మిత్రుడు ఎల్లప్పుడూ కూడా బాగుండాలి అనేటటువంటి నిండు మనస్సును కలిగి. సుఖమిచ్చు అంటే ఎప్పుడు సుఖాన్ని కలిగేలాగా చేస్తాడు. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చూద్దాం, శ్రీలొంక రామేశ్వర. శ్రీ అంటే వన్నె కలిగినటువంటి రామేశ్వర అంటే లొంక క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర. మిత్రుడు అంటే స్నేహితుడు అనేటటువంటి వాడు. పొత్తంబై కడు నేర్పుతో హితమును ఉద్బోధించు. పుస్తకంలాగా కడు నేర్పుతో మిక్కిలి నైపుణ్యంతో హితమును ఉద్బోధించును, మంచిని చెప్తాడు, తెలియజేస్తాడు. సంవిత్తంబై ఒక కార్య సాధనమునని వెలుగొందు మిత్రుడు. మిత్రుడు అనేటటువంటి వాడు సంవిత్తంబై విలువైనటువంటి ధనం మాదిరిగా, వినవైనటువంటి ధనంలాగా ఒక కార్య సాధనం, మనం చేసేటటువంటి ఒక పనిని, కార్యాన్ని సాధించడంలో, పనిని సాధించడంలో వెలుగొందునంటే ప్రకాశిస్తాడు. స్వాయత్తంబైన కృపాణమై అరుళనాహరించు మిత్రుండు. మిత్రుడు అంటే స్నేహితుడైనటువంటి వాడు స్వాయత్తంబై తనకు స్వాధీనమైనటువంటి కృపాణమై అంటే కత్తి మాదిరిగా, కత్తిలాగా అరుళనాహరించు మన యొక్క శత్రువుల్ని నాశనం చేస్తాడు. ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు తగన్. మిత్రుడు తగన్, తగన్ అంటే తగు విధంగా. మిత్రుడు అనేటటువంటి వాడు ప్రోచిత్తంబై అంటే నిండు మనసు కలిగిన వాడై, ఎల్లవేళలా మన యొక్క అభివృద్ధిని కాంక్షించిన వాడై. సుఖమిచ్చు అంటే సుఖాన్ని కలిగిస్తాడు. ఒక్కసారి భావాన్ని చూద్దాం, లొంక క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర.
మిత్రుడైనటువంటి వాడు పుస్తకంలాగా ఎల్లప్పుడూ మనకు హితాన్ని చేకూరుస్తాడు. మిత్రుడైనటువంటి వాడు విలువైనటువంటి ధనంలాగా మనం చేసేటటువంటి ఒక పనిలో ప్రకాశిస్తాడు, వెలుగొందుతాడు. అలాగే తనకు స్వాధీనమైనటువంటి కత్తిలాగా మన యొక్క శత్రువులందరినీ కూడా నాశనం చేస్తాడు మిత్రుడు. అలాగే మిత్రుడనేటువంటి వాడు నిండు మనసు కలవాడై మనకెల్లవేళలా కూడా సుఖాన్ని కలిగేలాగా చేస్తాడు. అతడే నిజమైనటువంటి మిత్రుడు. నిజమైనటువంటి మిత్రులతో సహవాసం చేయండి. చాలా మంది ఎలా ఉంటారంటే, నేటి సమాజంలో నీ దగ్గర డబ్బులుంటే నీతో స్నేహం చేస్తుంటారు, నీ దగ్గర డబ్బులైపోతే నిన్ను వదిలేస్తుంటారు. అలాంటి వాళ్ళు నిజమైనటువంటి మిత్రులు కాదు. మన కష్టాల్లో సంతోషంలో అన్నిట్లో కూడా పాలు పంచుకునేటటువంటి వాడే నిజమైనటువంటి మిత్రుడు. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళతోటే మీరు స్నేహం చేయండి. శతక మధురిమలోని 8వ పద్యాన్ని చూద్దాము. కలనైన సత్యంబు పలుకనొల్లని వాడు మాయమాటల సొమ్ము దియువాడు కుల గర్వమున పేద కొంపలార్చెడివాడు లంచంబులకు వెల పెంచువాడు చెడు ప్రవర్తనలందు చెలగి తిరుగువాడు వరుసవావికి నీళ్లు వదులువాడు ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు కన్నవారల గెంటుచున్నవాడు పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరౌనా రామచంద్ర. కృపానిధి ధరనాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరి. కృపానిధి దయకునిధి వంటి వాడా, ధరనాగరకుంట పౌరి, ధరన్ అంటే ఈ భూమి మీద, నాగరకుంట పౌరి, నాగరకుంట అనేటటువంటి ప్రాంతంలో వెలిసినటువంటి వాడా, వేణుగోపాల, వేణువును ఊదేటటువంటి ఓ గోపాలకృష్ణ, మద్వేల్పు మా యొక్క దైవమా, శౌరి శ్రీకృష్ణ. ఒకసారి చూద్దాము. కృపానిధి అంటే దయకు నిధి వంటి వాడా, ధరనాగరకుంట పౌరి, భూమి మీద నాగరకుంట అనేటటువంటి ప్రాంతంలో వెలిసినటువంటి వాడా, వేణుగోపాలకృష్ణ, వేణువును ఊదేటటువంటి ఓ గోపాలకృష్ణ, మద్వేల్పు నా యొక్క దైవమా, శౌరి అంటే ఓ శ్రీకృష్ణ. కలనైన సత్యంబు పలకనొల్లని వాడు మాయమాటల సొమ్ము దీయువాడు. కలలో కూడా సత్యాన్ని పలకనొల్లని వాడు, కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనటువంటి వాడు. వాడు నిజ జీవితంలో కాదు, కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడ్డంట. అట్లాగా మాయమాటలు సొమ్ము తీయువాడు, మాయమాటలు చెప్పి ఇతరుల యొక్క సొమ్మును అపహరించాలని కోరుకునేటటువంటి వాడు. ఈ కాలంలో చాలా వచ్చాయి ఇట్లాంటివన్నీ కూడా. మొబైల్లో ఫోన్ చేసేసి మీకు పలానా 100,000 రూపాయలు వచ్చాయండి, ఈ అకౌంట్లో ఈ డబ్బు వేసేసేయండి, 10,000 వేసేసేయండి అని చెప్పేసి చెప్తారు. మనం ఏం చేస్తాం, ఆశతో ఆ 10,000 పోతాయి, వాడు ఇచ్చేటటువంటి 100,000 కూడా ఏది ఉండదన్నమాట. ఇట్లాగా మాయమాటలతో మోసం చేసేటటువంటి వాళ్ళు, మాయమాటల సొమ్ము తీయువాడు, మాయమాటలు చెప్పి మన యొక్క సొమ్మును అపహరించాలనుకునేటటువంటి వాడు, కుల గర్వమున పేద కొంపలు అర్చడి వాడు, నేను గొప్ప కులంలో జన్మించాను, గొప్ప వంశంలో జన్మించాను అని చెప్పేసి పేద కొంపలు అర్చడి వాడు, పేదవాళ్ళ యొక్క కొంపలను అంటే ఇళ్లను నాశనం చేసేటటువంటి వాడు. అలాగే లంచంబులకు వెల పెంచువాడు, కరప్షన్ అవినీతి ఈ కాలంలో చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట. అవినీతి లంచంబులకు వెల పెంచేవాడు, ఈ పలానా సంతకం పనాల పని చేయాలంటే ఇంత డబ్బు కావాలి, ఈ పని చేయాలంటే ఇంత డబ్బు చేయాలి అంటే ఎక్కువ లంచాలని వసూలు చేసేటటువంటి వాడు. అలాగే చెడు ప్రవర్తనందు చెలగి తిరుగువాడు, చెడు ప్రవర్తనలతో అంటే చెడు నడవడికతో చెలగి తిరుగువాడు అంటే విచ్చల విడిగా తిరిగేటటువంటి వాడు. వరుస వావికి నీళ్లు వదులువాడు, వావి వరుసలు లేకుండా బంధుత్వాలకు విలువ ఇవ్వనటువంటి వాడు. అలాగే ముచ్చటాడుతూ కొంప ముంచజూచెడి వాడు, ముచ్చటాడుచు చక్కగా మనతో మాట్లాడుతూ ఇతరులను నాశనం చేసేటటువంటి వాడు. పెదవుల తీపి మనసులో కల్మషం అంటే ఇదే అనమాట. ముచ్చటాడుచు కొంప ముంచజూచెడి వాడు, చక్కగా మాట్లాడుతూ మనల్ని నాశనం చేసేటటువంటి వాడు. కన్నవారల గెంటు చిన్నవాడు, కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇంట్లో నుంచి గెంటుతూ ఉన్నటువంటి వాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి విషయమో, కన్నవారల గెంటు చిన్నవాడు. తల్లిదండ్రుల్ని దైవంగా భావించేటటువంటి సమాజం అన్నది.
కానీ నేటి కాలంలో ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుని వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఇంకా కొంతమందిని చూసుకుంటే రోడ్డు మీదనే వదిలేస్తున్నారు. వీళ్ళకి నేను సేవలు చేయాలా, వీళ్ళకు హాస్పిటల్లో చూయించాలా, ఇంత ఎలాంటి సేవలు చేస్తే మనం ఇంతగా ఎదిగామో దాన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే చాలు, తల్లిదండ్రుని దైవంగా పూజించడం అనేటటువంటిది అలవర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, కన్నవారల గెంటుచున్నవాడు, కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇంట్లోంచి గెంటుచున్నటువంటి వాళ్ళు, పుడమిలో నరరూపుడై పుట్టి ఉన్న రాక్షసుడుగాక వేరవునా రామచంద్ర. ఓ రామచంద్ర, పుడమిలో భూమి మీద నరరూపుడై పుట్టి ఉన్న, మనిషి రూపంలో పుట్టి ఉన్న రాక్షసుడుగాక వేరవునా. అలాగే ఇలాంటి పనులు చేసేవాడు ఎలాంటి వాడంటే, భూమి మీద మనిషి రూపంలో పుట్టి ఉన్నటువంటి రాక్షసుడే. రాక్షసుడు కాక ఇంకా వేరే ఎవరైనా అవుతారంటే నిజంగా రాక్షసుడే. ఇలాంటి పనులన్నీ చేసేవాడు. ఎలాంటి పనులు అంటే, కలలో కూడా సత్యాన్ని పలకనివాడు, మాయమాటలతో ఇతరుల సొమ్మును అపహరించాలనుకునేటటువంటి వాడు, నేను గొప్ప కులంలో జన్మించానని చెప్పేసి పేదవాళ్ల కొంపల్ని నాశనం చేసేటటువంటి వాడు, లంచాలకు వేల పెంచేవాడు, ఎక్కువ లంచాలు వసూలు చేసేవాడు, చెడు ప్రవర్తనలతో విచ్చలవిడిగా తిరిగేటటువంటి వాడు, బంధుత్వాలకి విలువ ఇవ్వనటువంటి వాడు, మనతో మంచిగా మాట్లాడుతూ మనల్ని నాశనం చేయాలని చూసేటటువంటి వాడు, కన్నటువంటి తల్లిదండ్రులని ఇంట్లోంచి బయటికి గెంటుతూ ఉన్నటువంటి వాడు, భూమి మీద నరరూపుడై పుట్టి ఉన్న, మనిషి రూపంలో పుట్టి ఉన్నటువంటి రాక్షసుడే. రాక్షసుడు కాక ఇంకేమైనా అవుతారా అంటే నిజంగా వాడు రాక్షసుడే, మనిషి రూపంలో పుట్టి ఉన్నటువంటి రాక్షసుడే. ఈ పద్యాన్ని అందరూ కూడా మీ మనసులో పెట్టుకోండి. తల్లిదండ్రులను దైవంగా భావించండి, తల్లిదండ్రులను పూజించండి, వాళ్ళ యొక్క మాటలకు విలువ ఇవ్వండి. ఈ పద్యం మనకు సమాజంలో మనం ఏ విధంగా మసులుకోవాలో అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా సుస్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ పద్యాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.